ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి। నాకు మెదడులో రక్తం గడ్డ కట్టి క్యాన్సర్ గట్ట అయ్యిందంట। ఆపరేషన్ చేయకపోతే చనిపోతానంట। ఇంత్ర నీకిలాంటి చెప్పు రావడమేంటి? నువ్వెప్పుడు ఆ దేవుడికి పూజలు చేస్తూనే ఉంటావే, మరి ఆ దేవుడు నీకెందుకు ఇలాంటి చెప్పు పెట్టాడు? పిన్ని, ఎందుకు బాధపడుతున్నారు? అత్తయ్యకేం కాదు, ఖచ్చితంగా నయమైపోతుంది, మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది। ఏం కాదు అత్తయ్య, మీకేం కాదు అత్తయ్య, ఏం కాదు। సరేలే, ఈ రోజుల్లో ఇలాంటి వాటిని తేలిక నయం చేస్తున్నారు డాక్టర్లు। ఆపరేషన్ చేస్తే బతుకుతారని అంటున్నారుగా, మరి ఇంకే చేయించేస్తే అయిపోతుంది। అది చేయించుకోగలననే నమ్మకం నాకు లేదు। ఎందుకు చేయించుకోలేరు? ఏముంది, మామయ్య గారు పెళ్లి కోసం 15 లక్షలు అప్పు చేశారు, ఆపరేషన్ కోసం ఇంకొక 5 చేస్తారు। ఆపరేషన్ కి ఎంత అవుతుందో తెలుసా? 20 లక్షలు। ఆపరేషన్ కూడా ఇక్కడ చేయరంట, హైదరాబాద్ తీసుకెళ్ళాలి। గులాబీ మొక్కలన్నీ ప్యాకింగ్ అయిపోతే ఈరోజు బెంగళూరు పంపించాలి, త్వరగా కానివ్వండి। హాయ్ రానందు, ఏంటి చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చాను? అడగకుండానే ఆపద తీర్చేవాడిని ఆత్మీయుడు అంటారు। రే ఫార్మాలిటీస్ వద్దురా, పనేంటో చెప్పు, చేస్తాను। నీ నర్సరీలో సూపర్వైజర్ జాబ్ ఖాళీగా ఉందన్నావా మధ్య, ఇప్పటికీ ఖాళీగానే ఉంటే అది నాకు కావాలి। ఎరా, స్టార్ రిపోర్టర్వి, ఉన్న జాబ్ను వదిలేసి సూపర్వైజర్ జాబ్ అడుగుతున్నావేంటి? కట్టుకున్న దానికోసం రా, నా కోసం కాదు। నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయిందిరా, చెల్లమని రేపటి నుంచి జాబ్కి వచ్చేయమని చెప్పు। తను నాతో మాట్లాడటం లేదురా, నువ్వే మేఘనకి ఫోన్ చేసి పిలిచి జాబ్ ఇవ్వు। అలా చేస్తే అనుమానం రాదంటావా? వెబ్సైట్లో రెజ్యూమ్ చూసి ఫోన్ చేశానని చెప్పరా? నీకు తన రెజ్యూమ్ని మెయిల్ చేశాను చూడు। వచ్చిందిరా, ఓకే, అలాగే వెంటనే నేను చెల్లమ్మకు ఫోన్ చేస్తాను లేరా? ఓకేరా, థ్యాంక్ యూ, బాయ్। మీరు సూపర్ అండి, ఎంత ప్రేమ ఎంత ప్రేమ! మొదటి పెళ్ళానికి పలకరింపు కూడా ఉండదు, కానీ రెండో పెళ్ళానికి ఉద్యోగాల వేట జరుగుతుందన్నమాట। పిచ్చి పిచ్చి మాటలతో నా టైం వేస్ట్ చేయకు,
నా పని కడ్డం రాకు. ఏం పను? జీవితంలో అతి పెద్ద తప్పు పక్క వాళ్ళ కంట్లో కన్నీళ్లకు మనం కారణం అవడం. జీవితంలో మనం చేయగలిగే అతి మంచి పని ఆ కన్నీళ్లను తుడవడమే. మొదటిది నువ్వు చేసావు, రెండోది నేను చేస్తున్నా. నాకు చాలా పని ఉంది. మీకే కాదు, ఇప్పుడు నాకు పని ఉంది. పిన్ని, అత్తయ్య ఆపరేషన్ కి డబ్బుల గురించి మరీ అంత ఎక్కువగా ఆలోచించొద్దు. ఆలోచించకుండా ఎలా తల్లి? 20 లక్షలంటే మాటలా? అంత డబ్బు మనం ఏనాడైనా కళ్ళతో చూసామా? మేఘనా, ఫోన్. ఎవరిది నంబర్? హలో, ఎవరండి? నేను దేవి నర్సరీ ఓనర్ సుధాకర్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు జాబ్ కావాలని వెబ్సైట్ లో రెజ్యూమ్ పెట్టారు కదా, నాకు నర్సరీ చూసుకోగలిగే ఒక సూపర్వైజర్ కావాలి, అందుకే కాల్ చేశాను. ఓకేనండి, నేను చేస్తాను. మరి మీరు ఒకసారి నా నర్సరీ దగ్గరకు వస్తే ఇంటర్వ్యూ చేస్తాను. అలాగేనండి, తప్పకుండా వస్తాను. ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడే రావాలి. ఓకేనండి, మీరు కొంచెం లొకేషన్ షేర్ చేస్తారా? సరే. ఓకేనండి, ఉంటాను. పిన్ని, నాకు జాబ్ ఇంటర్వ్యూ గురించి. పోనీలేమ్మా, ఇంత పెద్ద కష్టాల మధ్య ఇదొక చిన్న ఓదార్పు. ఇదిగో, కృష్ణలంకకి త్వరగా రమ్మని మెసేజ్ కూడా చేశారు. సరేనమ్మా, వెంటనే సర్టిఫికెట్స్ అన్ని పెట్టుకుని బయలుదేరు. నా సర్టిఫికెట్స్ అన్నీ లత వాళ్ళ ఆఫీస్లోనే ఉన్నాయి. నేను వాటిని వెనక్కి తీసుకోలేను కదా. మరి ఇప్పుడే లతకి ఫోన్ చేసి అవి తీసుకోవడానికి వస్తానని చెప్పు. కానీ లత వాళ్ళ ఆఫీస్ మరొక రూట్లో ఉంది, అటు వెళ్ళి ఇటు వెళ్లాలంటే లేట్ అయిపోతుంది. మరి లతకి ఫోన్ చేసి సర్టిఫికెట్స్ ని ఏదోలా నీ దగ్గరికి చేర్చమని చెప్పు. ఫోన్ కలవట్లేదు పిన్ని. మరిప్పుడు ఎలాగమ్మా? ఒక పని చేస్తాను, ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను, సర్టిఫికేట్స్ తర్వాత ఇస్తానని చెప్తాను. సరే సరేనమ్మా, నువ్వు తొందరగా వెళ్ళు. సుధాకర్! రే నందు, నువ్వేంట్రా ఇక్కడ? మేఘన్ వస్తుంది కదా. అదేంటి, తను నిన్ను చూస్తే క్యాక్టస్ లా గుచ్చేస్తుందనో? అవునరా, గుచ్చేస్తుంది. నేను రికమెండ్ చేశానని తెలిస్తే నన్ను, నా రికమెండేషన్తో జాబ్ ఇస్తున్నావని తెలిస్తే నిన్ను, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే నిన్ను, నన్ను రక్తం వచ్చేలా గుచ్చేస్తుంది. మరి నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? మేఘన్ జాబ్ పోయినప్పుడు తన మొహంలో ఒక రకమైన బాధను చూశానురా. అది బాధని మించిన దుఃఖం, గుండెల్లో నిలబడిన విషాదంలా కనిపించిందిరా. ఆ రూపం అలాగే నా మనసులో ముద్రించుకుపోయింది. అందుకే తనకి జాబ్ వచ్చిందని తెలియగానే ఆ మొదటి క్షణం తన ఆనందాన్ని నేను చూడాలి. ఆ సంతోషం నిండిన మొహాన్ని తిరిగి నా మనసులో ముద్రించుకోవాలి. ఇన్ని రోజులు నీ ప్రేమ గురించి నువ్వు చెప్తే విన్నాను, కానీ ఇప్పుడు మీ ఇద్దరిని విడివిడిగా చూసి కలిపి ఊహించుకుంటాను. రే, మేఘన వస్తుందిరా. రే నందు, నువ్వు వెళ్ళి దాక్కో, సరేనా?
రామా మేఘన అంటే నేనేనండి మీరేన సుధాకర్ గారు అవునమ్మా రండి కూర్చోండి రండి ఏమా కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా వద్దండి ఇక్కడ నువ్వు చేయాల్సిన జాబ్ నర్సరీలన్నిటికీ సూపర్వైజర్ గా నాకు ఇది కాకుండా ఇలాంటి ఇంకో నాలుగు నర్సరీలు ఉన్నాయి వాటన్నింటిని నువ్వు సూపర్వైజ్ చేయాలి అలాగేనండి సరే నువ్వేం చదువుకున్నావు బిఎస్సి కానీ మొక్కల గురించి నీకేమైనా తెలుసా తెలుసండి మొక్కలనేవి చిన్న పిల్లల లాంటివి చిన్నపిల్లల్ని ఎంత అలారం ముద్దుగా గారాబం చేస్తామో మొక్కల్ని కూడా అలాగే పెంచుకోవాలి నువ్వు అమ్మవి కదా అమ్మలకి తెలియని సైన్సే ఉంటుంది మనిషికి దెబ్బ తగిలినా ఏదైనా జలుబు జ్వరమో వస్తే ఎలా బాగు చేసుకుంటామో అలాగే మొక్కలకి చీడపీడలు ఏమైనా వస్తే వాటిని బాగు చేసుకోవాలి కానీ మూర్ఖంగా పీకేయడం తీసి పారేయడం లాంటివి చేయకూడదు ఎందుకంటే వాటికి మనలాగే ప్రాణం ఉంటుంది మొక్కల్ని జాగృతగా పెంచితే అవి చెట్లయి మనకి పువ్వులు పళ్ళు అన్నింటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ అందిస్తాయి అందుకు ప్రతిఫలంగా ఏమీ కోరుకోవు అందుకే వాటిని ప్రేమతో జాగృతగా పెంచుకోవాలి చాలమ్మా నువ్వు ఇంత బాగా చెప్పాక ఇంకా నీకు ఇంటర్వ్యూ అనవసరం నీకు నేను జాబ్ ఇస్తున్నాను నెలకు 20,000 రూపాయలు జీతం మార్నింగ్ 10 కొచ్చి ఈవినింగ్ 6 వరకు ఉంటే చాలు మధ్యలో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళవచ్చు థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ నేను వస్తానండి అలాగే స్వామి ఏంటి స్వామి ఎలా చేస్తున్నావు ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి వారం వారం నీకు కొబ్బరికాయ కొడుతున్నాను కదా అయినా నాకు ఈ సమస్య ఎందుకు తెచ్చిపెట్టావు అత్తయ్య గారికి ఆపరేషన్ అంట దానికి 20,00,000 ఖర్చంట నువ్వేం చేస్తావో నాకు తెలీదు అత్తయ్య గారికి ఆపరేషన్ అయిపోవాలి కానీ మా డబ్బులు మాత్రం అసలు ఖర్చు అవ్వకూడదు అయితే నీకు కొబ్బరికాయలు ఆగిపోతాయి ఆ తర్వాత నీ ఇష్టం పూజారి గారు నందు ప్రతిమల పేరు మీద అర్చన చేయండి ఏంటి ఈ మధ్యన ఇంట్లోంచి బయటకే రావట్లేదు ఏంటి సంగతి ఊరుకో అక్క ఏం తెలియనట్టు మాట్లాడతావు ఆయన నాతో అలా ఉంటాడా అలా ఉంటే నేను ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతానా నీ సమస్య నీది నా సమస్య నాది నందు మేఘనకి జాబ్కి రికమెండ్ చేసే విషయం దీని చెవిలో పడేస్తే చాలు ఇదే అక్కడికి వెళ్ళి అగ్గి రాజేస్తుంది ఎస్
ఏమా ప్రతిమా ఎలా ఉన్నావు నీతో వాడు ఎలా ఉంటున్నాడు నేను అసలు బాలేన అత్తయ్య గారు ఆయన నాతో అసలు బాగుండట్లేదు ఆయన సంతోషంగా ఉండరు నన్ను కూడా సంతోషంగా ఉంచరు ఎంతసేపు ఆ మేఘన వెనకే తిరుగుతుంటారు ఆమె గురించి ఆలోచిస్తారు ఈ విషయంలో నేను చేయాల్సిందంతా చేశానమ్మా ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ మధ్య ఆవిడ గారికి జాబ్ పోయిందంట దాంతో మళ్ళీ ఆవిడికి ఎక్కడో ఒక చోట జాబ్ ఇప్పించాలని తెగ తపన పడిపోతున్నారు ఈ రోజు కూడా ఎవరో ఒక అతనికి ఫోన్ చేసి రికమెండ్ చేశారు అసలు ఆయన నా భర్తని అందరికీ తెలిసిపోయాక కూడా ఆ మేఘన ఆయన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు సరే అత్తయ్య గారు ఈ బాధ నాకు తప్పదు నేను గుడికొచ్చాను ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తాను బాయ్ అత్తయ్య గారు ప్రతిమా ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా నిజమేనా మొత్తం వినేశారా విన్నాను అంతా నిజమే కానీ ఏం చేస్తాను ఆయన చేస్తుంది తప్పని నచ్చ చెప్తూనే ఉన్నాను అయినా ఆయన వింటేనా ఆయనే ఆమెకి సైన్యం అంట ఏవేవో చెప్తున్నారు ఏంటేంటో చేస్తున్నారు అయినా నేను ఏ గొడవ పెట్టకుండా గుట్టుగా కాపురం చేస్తున్నాను ఏం చేస్తాను మా అమ్మ నాన్న నాకలా నేర్పించలేదు మరి నీ సమస్య నువ్వు చెప్పావు మరి నా సమస్య వినవా చెప్పండి నాకు ఇప్పటికిప్పుడు 20 లక్షలు అవసరం పడ్డాయి 20 లక్షలా అవును మా అత్తయ్య గారికి ఆపరేషన్ చేయాలట 20 లక్షలు అవుతుందని చెప్పారు అయ్యో అవునా సరేలే అక్క నేను ఇంటికెళ్ళి ఆయన కోసం టిఫిన్ రెడీ చేయాలి లేదంటే అదొక వంక దొరుకుతుంది ఆయనకి బయటికి వెళ్ళడానికి నేను వెళ్తాను ఓహో ఈవిడ గారి ఉద్యోగానికి ఎదురుంటే మొగుడి రికమెండేషనా పిన్నిగారు మనం టీవీలో చూడలేని వినలేని కొత్త కొత్త వార్తలు ఒక్కోసారి మన వీధంతా అలా తిరిగొస్తేనో లేదంటే మన కాలనీ గుళ్ళోనో తెలుస్తూ ఉంటాయి నీకేదో తెలిసింది అది చెప్పడానికి ఇన్ని వంకర్లు పోవడం ఎందుకు డొంక తిరుగుడు లేకుండా తిన్నగా చెప్పేయ్ నేను చెప్పడం ఎందుకు పిన్నిగారు అదిగో మీ ముద్దుల కూతురు కాని కూతురు నా తోడి కొడలు వస్తుందిగా ఆవిడ గారు చెప్తారు మేఘన ఉద్యోగం వచ్చేసింది కదా నీకెలా తెలుసక్క నేనింకా ఎవరికి చెప్పలేదుగా నాకు గాలి చెప్పింది ఏంటి అదే నువ్వు వెళ్ళింది ఒకరి రికమెండేషన్తోనే కదా అది నీ చుట్టూ ఉన్న గాలికి తెలుసు కదా ఆ గాలొచ్చి నాతో చెప్పింది రికమెండేషనా రికమెండేషన్ ఏంటి నేను నా బయోడేటా ఒక వెబ్సైట్లో పెడితే అది చూసి ఒకరు ఇంటర్వ్యూకి పిలిచారు వెళ్ళాను సెలెక్ట్ అయ్యాను నువ్వు మాకందరికీ చెప్పే కథ చూపించే సినిమా ఇదే ఈ తెర వెనుక ఏ కథ నడిపించావో నాకు తెలుసు అక్క నేను కథ నడిపించడం ఏంటి నీ నోటితో చెప్పకూడదని నిర్ణయించుకున్నావా సరే నేనే చెప్తాను నువ్వు ఆ నందుగండి బతిమ్లాడి వాడితో రికమెండేషన్ చేయించుకొని ఈ ఉద్యోగం సంపాదించావు ఇదే కదా అసలు కథ కాదు ఇదంతా కట్టుకథ కాదు ఇదే నిజం రేణుక ఇది నిజమని నీకెవరు చెప్పారు నాకు నిజం ఎలా తెలిసిపోయిందా అని మీరు కంగారు పడ్డం కాదు నాకు కావాల్సింది
నాకు తెలిసింది ఖచ్చితంగా నిజమే అని మీకు నిరూపించడమే నాకు కావాలి. పిన్ని, ఇది నిజంగా నిజం కాదు. అక్క, నీకెవరో తప్పుగా చెప్పారు. నేను నిజంగానే ఇంటర్వ్యూకి వెళ్ళాను. అసలు అతని మొహమే నేను చూడలేదు. ఇక అతని రికమెండేషన్తో ఉద్యోగం ఎలా సంపాదించుకుంటాను? నీకు తెలిసింది తప్పు. నా పిల్లల మీద ఒట్టు. సరే, నువ్వు పిల్లల మీద ఒట్టేశావు కాబట్టి నీకీ విషయం తెలీదని నమ్ముతాం. కానీ ఆ నందు గాడు నీకు రికమెండేషన్ చేశాడనేది మాత్రం నిజమే కదా? లేదక్క, అతనికి నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎలా తెలుస్తుంది? ముందు నువ్వు వెళ్తుంటే వెనక ఎవరొచ్చినా వాళ్ళకి నీ గురించి తెలుస్తుంది కదా మేఘనా. అదంతా నాకు తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. కావాలంటే ఒకసారి నీకు ఉద్యోగం ఇచ్చిన మనిషికి ఫోన్ చేసి కనుక్కో. నందు అనేవాడు నీకు రికమెండేషన్ చేశాడో లేదో తెలుస్తుంది. రే, థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్ రా. రే, చెల్లమ్మ ఫోన్ చేస్తుందిరా. తను చేస్తుందా? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడరా. హలో సార్, మీకు నందు తెలుసా? వద్దమ్మా, వద్దు. ఎవ్వరు ఏమీ ఆలోచించద్దు. మీరు ఇంకేం మాట్లాడకండి. ఏదో ఒకటి చేసి డబ్బులు తెద్దాం. ఏదో ఒకటి చేసి అంటే ఏం చేస్తావు మేఘనా? నేనే నీ స్థానంలో ఉంటే నేనేం చేసేదాన్నో చెప్పనా? అత్తయ్య కోసం అమ్మర్ పేరు మీద ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి ఆపరేషన్ కోసం డబ్బు తీసుకొచ్చి ఆ తర్వాత నిదానంగా ఆ ఇంటిని విడిపించుకునేదాన్ని. అయితే ఇప్పుడు కూడా అదే పని చేయక్క. అమ్మర్ పేరు మీద ఉన్న ఆ ఇంటిని బావగారి పేరు మీదకి మార్పించేస్తాను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.